అమ్మో, ఇలా చేస్తే ఏం జరుగుతుందో, అలా చేస్తే ఏం కష్టం ఎదుర్కోవాల్సి వస్తుందో, అయినా ఎందుకులే, ఇలాగే బ్రతికేద్దాం అని అనుకుంటుంటారు చాలామంది. అలాంటి వారి కోసం ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిదానికి భయపడుతూ ఏం చేస్తే నష్టం కలుగుతుందో, ఎటువైపు అడిగేస్తే ఎలాంటి కష్టం ఎదుర్కోవాల్సి వస్తుందోనని వెనకడుగు వేస్తూ భయంలో కూరుకుపోతావెందుకు, పిరికివాడిలా అలా భయపడుతూ బతికేయడం అలవాటు చేసుకుంటే నీ జీవితానికే అర్థం లేకుండా పోతుంది. జంతువులకు ఉన్న ధైర్యం కూడా నీలో లేదా? జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కో. విజయం దక్కుతుందా లేదా ఓటమే మిగులుతుందా అనేది పక్కన పెట్టి ఆఖరి క్షణం వరకు పోరాడుతూ ఉండు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా ఇసుమంత ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నువ్వు యుద్ధం చేయగలిగితే ఆ సమస్యలే నీకు సలాం చేస్తాయి. ఎన్నో లోకాలను జయించిన రాక్షసుడు రావణుడు. అలాంటి రావణుణ్ణి సామాన్యుడైన రాముడు ఓడించాడు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా భగవంతుడిగా అవతరించాడు. ఇక్కడ బలం కాదు, నీ ధైర్యం ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుండి నడిపించేది, విజేతగా నిలిపి అందరి నీరాజనాలు నీకు అందించేది.